మా నాన్న ప్రేమ కథ 5వ భాగం. రచన ఆది విష్ణు గారు. అది వామనరావు గారి ఇల్లు. లేడి పిల్లలాగా చెంగు చెంగున దూకుతో దూక్కుంటూ బావా బావా అంటూ వస్తోంది సులోచన. బావా అంటూనే మేడమెట్లెక్కుతూ ఉండగా సింహాచలం కిందకి దిగుతున్నాడు. అనుకోకుండా ఇద్దరు డాష్ ఇచ్చేసుకున్నారు. ఆ డాష్ ఇచ్చుకున్న ప్రేమ ఫ్రీజ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో బొమ్మ. ఈ బొమ్మలో కూడా సులోచన సింహాచలంలో పుస్తకాలతో డాష్ కొట్టుకున్న దృశ్యమే కనిపిస్తోంది. ఒక కాలేజీ అని తెలియజేసే బోర్డు కూడా కనిపిస్తోంది. ఇప్పుడు మేడమెట్ల మీద ఫ్రీజ్ రిలీజ్ అయింది. కళ్ళజోడు చాలా ఉత్సాహంగా సర్దుకుంటూ అనేసింది సులోచన. అబ్బా మళ్ళీ అన్నాళ్ళకు కలుసుకున్నాం, సింహాచలం గంభీరంగా అన్నాడు. ఇంకా గుర్తున్నానా సులోచన? చాలా ఉత్సాహంగా చెప్పింది. అయ్యయ్యో క్లాస్మేట్స్ని కదా, అంత చప్పును మర్చిపోతే పాపం కదూ. పైగా నా కళ్ళజోడు లాగి అల్లరి పెట్టినందుకు ఆ వంకాయ బజ్జీగాడిని వాడి పేరేమిటబ్బా? విక్టర్. అవునవును విక్టర్. ఆ దొంగ సచ్చినోడిని మంగినపూడి సముద్రంలో ముంచి 33 చెరువులు నీళ్లు తాగించావు. ఆ తర్వాత నన్ను 66 చెరువులు నీళ్లు తాగించాడు. అది నేను చూడలేదు కదా. నా కోసం రౌడీ వెదతో ఫైట్ చేసిన వాడిని నేను ఎట్లా మర్చిపోతాను? అవును నువ్వు ఇక్కడున్నావేమిటి? సింహాచలం ఏదో సమాధానం చెప్పబోతుండగా మేడ మీద నుంచి శేషు హాయ్ సులోచన అని పిలిచాడు. అతని పిలుపుకి హాయ్ బావా అంటూ మేడెక్కబోతుండగా కళ్ళజోడు పడిపోయింది. ఆ సమయానికి లావుపాటి మనిషి ఒకడు మెట్లు దిగుతున్నాడు. సులోచన గంభీరంగా అతని దగ్గరికి వెళ్ళి అతని చేతిని పుచ్చుకుని అంటోంది, పూచిక పుల్లలా ఉండేవాడివి, పూరిలాగా ఉబ్బిపోయావు బావా. పని మనిషి తెల్లమొహం వేశాడు. ఆ వేళకు సింహాచలం కళ్ళజోడు తెచ్చి సులోచన కళ్ళకు తగిలించాడు. సులోచన పరిస్థితి గమనించిన సింహాచలానికి కళ్ళతోనే థ్యాంక్స్ చెప్పింది. పని మనిషి సింహాచలం మేడ దిగేశారు. శేషు సులోచన దగ్గరకు వచ్చి ఆమెను మేడ మీదకు తీసుకెళ్తూ అన్నాడు, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావో తెలుసా? కళ్ళజోడు గట్టిగా పట్టుకుని తెలియదు అన్నట్టు తల ఊపింది. సులోచనను ఒక చోట నిలబెట్టి అన్నాడు శేషు, చాలా అర్జెంటుగా మన ఇద్దరికి పెళ్లి చేయాలనుకుంటున్నారు పెద్దవాళ్ళు. ఆశ్చర్యపోతూ కోపంగా అనేసింది, ఏంటి మన ఇద్దరికి పెళ్ళా చీచి? కుతూహలంగా అడిగాడు శేషు. ఏమన్నావు? చీచి అన్నాను. థ్యాంక్ యూ, కీప్ ఇట్ అప్, మనిద్దరం సుఖపడిపోతాం అన్నాడు శేషు. ఆఫీస్ గదిలో శేషు తలదూకోవటం పూర్తి చేసుకుని కారు తాళం చెవులు విష్ణు చక్రం వల్ల తిప్పుకుంటూ ఈల వేసుకుంటూ గదిలోంచి బయటికి రాబోతూ ఉండగా వామనరావు సులోచనతో ఆ గదిలోకి వచ్చాడు. కొడుకు అవతారాన్ని పరీక్షించి అన్నాడు, ఎక్కడికో వెళ్ళబోతున్నట్టున్నావు? శేషు తత్తరపడుతూ అన్నాడు, కలకత్తా నుంచి ఒక పార్టీ వచ్చింది. అర్జెంటుగా వెళ్ళాలా? ఇప్పటికే ఆలస్యం అయిపోయింది నాన్న. అసలే జయ చిరాకు మనిషి. జయ? జయ ఎవరు? అదే నాన్న, కలకత్తా పార్టీ, జయసింహ. ఏ సింహమైనా సరే క్యాన్సిల్ దట్ ప్రోగ్రామ్. నాన్న, వామనరావు సీరియస్గా అన్నాడు, ఐ టెల్ యూ నీకోసమే సులోచన ఈ ఊరు వచ్చింది. వచ్చి 3 రోజులైనా, 3 అంటే 3, కనీసం 3 నిమిషాలైనా సులోచనతో మాట్లాడావా? ఆగి అన్నాడు, రాత్రిళ్ళు బావా బావా అని కలవరిస్తోంది కూడా. సులోచన కంగారుగా అనేసింది, నేనెప్పుడు కలవరించలేను. నేనెప్పుడు కలవరించాను? వామనరావు సులోచన వైపు హెచ్చరికగా చూస్తూ అన్నాడు, కలవరించే వాళ్ళకి కలవరింతలు వినిపించవు, వదిలి. హైదరాబాద్కి రావటం ఇదే మొదటిసారట, చెప్పమ్మా ఏం చూడాలనుకుంటున్నావో అవన్నీ చెప్పి. సులోచన కళ్ళజోడు గట్టిగా పట్టుకుని గబగబా చెప్పేసింది, తాజ్మహల్, కుతుబ్మినార్, బీచి, హైదరాబాద్లో అట్లాంటివి ఉండవు. వామనరావు సర్ది చెప్పాడు. ఆ మాత్రం తెలియకుండానే అడిగింది అనుకుంటున్నావా? అదంతా నీ మీద కోపం రా, నథింగ్ బట్ యాంగ్రీ. వెళ్ళిళ్ళు, అమ్మాయి ఊరంతా చూపించి తీసుకురాపో. శేషు సులోచన వైపు కసిగా చూసి కదిలాడు. సులోచన అతను అనుసరించింది. రోడ్డు మీద కారు జోరుగా వెళుతోంది. కారుని డ్రైవ్ చేస్తున్నాడు. అతని పక్కన సులోచన కూర్చునుంది. బిర్లా మందిర్ రాగానే దాన్ని చూపెడుతూ అన్నాడు శేష్, అదే తాజ్మహల్. సులోచన కళ్ళజోడు తీసి తుడుచుకుంటూ సమాధానం చెప్పింది, ఈ ఊళ్ళో తాజ్మహల్ చాలా బాగుంది బావ. కారు ట్యాంక్ బండ్ మించిపోతుండగా శేషు సులోచనతో అన్నాడు, దిస్ ఈజ్ బీచ్. సులోచన తన కళ్ళజోడు తీసి ఇద్దరి మధ్య పెట్టింది. కారు గుడి ప్రాంతానికి చేరుకోగానే శేషుకి జై జ్ఞాపకం వచ్చింది. కారు ఆపి చెడిపోయినట్టు ఇంజిన్ 2 సార్లు రేస్ చేశాడు. ఏమైంది సులోచన అడిగింది. ట్రబుల్ వచ్చింది. వస్తుందని నేను అనుకుంటూనే ఉన్నాను. ఇక్కడే ఉండు, దగ్గరలో ఉండే మెకానిక్ ఉన్నాడు, కలుసుకుని వస్తాను అంటూ దిగుతుండగా అతని దృష్టి సీటు మీద ఉన్న కళ్ళజోడు మీద పడింది. దాన్ని తీసుకుని కారు టాప్ మీద పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సులోచన కళ్ళజోడు గురించి సీటు మీద చేత్తో వెతికింది. అక్కడ ఉండవలసిన కళ్ళజోడు లేకపోవడంతో చిన్నగా నవ్వుకుంది. గుడి పరిసరాల్లో శేషు జయ చేయి చేయి కలుపుకుని నడుస్తూ ఏవేవో మాటలు చెప్పుకుంటున్నారు. కారు దిగి కారును ఆనుకుని నిలబడ్డ సులోచన కళ్ళకి 2 చేతుల్లో కళ్ళజోడును తొడిగి
ఆమె నవ్వుతూ అతను చూడకుండానే అనేసింది. థ్యాంక్ యూ సింహాచలం, నన్ను చూడకుండా నన్ను ఎట్లా కనిపెట్టావు? అది నా మనసును అడిగితే తెలుస్తుంది, కానీ మనసుకు మాటలు రావు, అదే ఇబ్బంది. నేను ఒకటి అడిగేదా సింహాచలం, ఈ జీవితం అంతా నా కళ్ళజోడు పెట్టడానికి ఒక మనిషి కావాలి, ఆ మనిషికి నువ్వు కాగలవా? అతను అకస్మాత్తుగా సులోచన చేతులు పట్టుకుని ఎంతో ప్రేమతో అన్నాడు. సులోచన, నాకు సమాధానం కావాలి. సులోచన తన చేతుల్ని తన గుండెల మీద ఉంచుకుంటూ అన్నాడు. ఈ జన్మకే కాదు సులోచన, జన్మ జన్మలకి నీకు నేనే కళ్ళజోడు పెడతాను. వీల్లేదని ఎవరైనా శాపం పెడితే నీ కళ్ళజోడుగా నేనే పుడతాను. సులోచన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సింహాచలం గుండెల మీద నుంచి చేతులు తీసేసుకుని సీరియస్గా అంది, థ్యాంక్ యూ సింహాచలం, థ్యాంక్స్ లాట్, కానీ నన్ను బావకిచ్చి పెళ్లి చేయాలని మావయ్య తొందరపడుతున్నాడు. సింహాచలం సీరియస్గా అన్నాడు, అసంభవం, అది జరిగే పని కాదు. ఇవాళ Formula 9 ఉపయోగిస్తాను. Formula 9 అంటే? తరువాతి వామనరావు ఇల్లు. వామనరావు చాలా హ్యాపీగా ఉన్నాడు. అంచేతనే కాబోలు సింహాచలంతో చదరంగం ఆడుతున్నాడు. వామనరావు ఒక పాయింట్ తీసుకుంటూ గంభీరంగా అడిగాడు, ఇక వేయి నీ ఎత్తు. పాయింట్ల వైపు చూస్తూ అన్నాడు సింహాచలం, వచ్చే నెలలో మంచి ముహూర్తాలని విన్నాను సార్ ఆడుతూ అడిగాడు వామనరావు. ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నావా? సింహాచలం కూడా అడుగుతూనే ఉన్నాడు. అబ్బాయి గారి మ్యారేజ్ ఆ ముహూర్తాల్లో చేసేయడం బెటర్ అనుకుంటున్నాను సార్. వామనరావు ఆగిపోయాడు. సింహాచలం చెప్పుకుపోతున్నాడు, తమ సిద్ధాంతం ప్రకారం అబ్బాయి గారు ఎవరినీ ప్రేమించకుండా జాగ్రత్త పడ్డారు. వారి కోసం తమరే తమ బంధువర్గం నుంచి ఒక సంబంధం తెచ్చారు. ఇంత జరిగాక పెళ్లి వాయిదా వేయటం మంచిది కాదు సార్ అంటూ చదరంగంలో ఒక పాయింట్ లాగేశాడు. వామనరావు ఆటను మెచ్చుకుంటున్నాడో అతని మాటను ఆనందిస్తున్నాడో తెలియకుండానే అన్నాడు, నీ ఎత్తు కరెక్టే, వాడికి ఒక మాట చెప్పి ముహూర్తం పెట్టేసుకుంటే సరిపోతుంది. తమ మాట కాదనే ధైర్యం అబ్బాయి గారికి ఉంటుందా సార్ అని అడిగి తను లెవెల్ తగ్గించుకోవడం నాకు ఇష్టం లేదు సార్. అడగను, అడగకుండానే ముహూర్తం పెట్టించేస్తాను. చూడముచ్చటైన జంట కాకపోతే అమ్మాయి గారి కళ్ళజోళ్ళు లేకపోతే చూపు కనిపించదు. ఆఫ్టర్ ఆల్ చూపు పెద్ద పట్టించుకోనక్కర్లేదు సార్. పెళ్ళయ్యాక అబ్బాయి గారు అమ్మాయి గారితో పెద్ద పార్టీకి వెళ్ళారనుకోండి. వామనరావు కళలోకి జారుకున్నాడు జరుగుతున్నట్టుగా. అదొక పార్టీ, అతిథులంతా హడావిడిగా ఉన్నారు. శేషుని సులోచనని ఘొరావు చేసినట్టు వాళ్ళిద్దరు చుట్టూ నిలబడ్డారు. గోపాలరావు అక్కడికి రాగానే శేషు జ్యోతులు జోడించాడు. గోపాలరావు అభినందన సూచకంగా అంటున్నాడు, మొత్తానికి మీ ఫాదర్ తన పంతాన్ని నిలబెట్టుకున్నాడు రా శేషు, ఐ మస్ట్ కంగ్రాచులేట్ హిమ్. పిల్ల కూడా ఆణిమిత్యంలా ఉంది, అదృష్టవంతుడివి. గోపాలరావుకి పాదాభివందనం చేయాలని శేషు సులోచనకి సైగ చేశాడు. ఇద్దరూ గోపాలరావు పాదాల మీద పడ్డారు. అప్పుడు సులోచన కళ్ళజోడు కింద పడిపోయింది. ఆనక దంపతులు కొంచెం ముందుకు సాగారు. ఈలోగా సులోచన ఎవరో వ్యక్తి చేయి పట్టుకుంది. ఆ వ్యక్తి ఆమెను బయటికి తీసుకొచ్చాడు. కారులో ఆమెను కూర్చోబెట్టి కారు స్టార్ట్ చేశాడు. కారు కదిలింది. ఆ కళ ఇంకా బీభత్సంగా సాగేదేమో. వామనరావు ఆవేదనగా సింహాచలం అనేయటంతో ఆగిపోయింది. వామనరావు మొహం మీద చిరుచమటలు పోసాయి. ఇప్పుడు వామనరావు సింహాచలం ఇద్దరూ చదరంగం మీద లేరు. చదరంగానికి చాలా దూరంగా నేల మీద కూర్చున్నారు. వాళ్ళ మధ్య చదరంగం కూడా లేదు, ఉందనుకుంటున్నారు అంతే. సింహాచలం Formula 9 ఇంకా ప్రాణం పోస్తున్నాడు. అఫ్కోర్స్ అమ్మాయి గారు పొరపాటున ఏ కారెక్కినా అబ్బాయి గారు చూస్తూ ఊరుకోరనుకోండి, అవతల వాడితో ఫైట్ చేసినా అమ్మాయి గారు రక్షించుకుంటారు, ఆ నమ్మకం నాకుంది. ఇదే సందర్భంలో ఇంకో ఇబ్బంది కూడా, చాలా చిన్న ఇబ్బంది అనుకోండి, తమకు చెప్పవలసిన బాధ్యత నాకుంది అన్నాడు సింహాచలం. కమాన్ చెప్పేయి అన్నాడు వామనరావు కంగారుగా ఆందోళనగా. సింహాచలం సర్దుకున్నాక కథ ప్రారంభించాడు. ఇల్లాలైన తర్వాత ఎప్పుడో ఒకప్పుడు అమ్మాయి గారు వంట వార్పు చేయాలి కదా, చేయాలి. అలాంటి సందర్భాల్లో కళ్ళజోడు లేకుండా వంట చేస్తుందనుకోండి. అనుకుంటాను అనుకుంటూనే కళలోకి వెళ్ళిపోయాడు వామనరావు. సులోచన కళ్ళజోడు లేకుండానే వంట చేస్తోంది. తాలింపు పెట్టే కార్యక్రమంలో తడుముకుంటూ ఒక బొద్దింకను కూడా తాలింపులో వేసేసింది. డైనింగ్ టేబుల్ మీద శేషు కూర్చుని ఉన్నాడు. సులోచన కళ్ళజోడు పెట్టుకుని అతి జాగ్రత్తగా వడ్డిస్తోంది. ముద్ద మింగి కళ్ళు తేలేశాడు శేషు. కుర్చీ మీద కుప్పలా కూలిపోయాడు. కళలోంచి బయటకు వచ్చాడు. ఇప్పుడు వామనరావు సోఫా మీద కూర్చునున్నాడు. నిలువెల్లా వణికిపోతున్నాడు. సింహాచలం చేతులు కట్టుకుని బుద్ధిగా నిలబడున్నాడు. సింహాచలాన్ని చాలా ఆత్రంగా అడిగాడు, పొద్దింకలు తింటే ప్రాణాపాయమా? సింహాచలం తొనక్కుండా సమాధానం చెప్పాడు, ప్రాణం సంగతి ఏమో కానీ కలరా వగైరా వ్యాధులు తగులుకుంటాయని శాస్త్రం సార్. దేశం నిండా డాక్టర్లు, మన దగ్గర బోలెడు డబ్బుంది కనుక ఇది కూడా నేను పెద్దగా ఇబ్బందిగా మనవి చేయలేదు మీకు. వామనరావు కంగారుగా అడిగాడు, ఇది కూడా అంటే ఇంకో ఇబ్బంది ఏమైనా ఉందా? ఐ టెల్ యూ ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో మొత్తం చెప్పి. సింహాచలం అస్త్రం ప్రయోగించాడు. తమకు మనవడు పుట్టాడు అనుకుందాం. నాన్సెన్స్ అనుకోవటం కాదు, పుడతాడంతే. పుట్టాడు, ఎలా పుట్టాడో తెలుసా సార్? వెళ్దామా కల్లోకి?
గోపాలరావు అనే బోర్డు తగిలించిన ఇల్లు. ఆ ఇంటి ముందు 7 ఏళ్ల కుర్రాడు నిలబడి అరుస్తున్నాడు, అమ్మా మాదా కవళం తల్లే పుట్టి గుడ్డినమ్మా. ఆ మాటకు ఆ ఇంట్లోంచి గోపాలరావు బయటకు వచ్చి కుర్రాన్ని పరిశీలనగా చూస్తూ అన్నాడు, ఒరే ఒరే మీ తాత పేరు వామనరావు కదూ? నో 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 అని అరుస్తున్నాడు వామనరావు కళ్ళలోంచి బయటకు వచ్చి. అతను ఇప్పుడు మంచం మీద బాసి పెట్టేసి కూర్చున్నాడు. మనిషి పరమడీలా పడిపోయినట్టు సర్వం పోగొట్టుకున్న దౌర్భాగ్య స్థితిలో ఉన్నట్టున్నాడు. అతని ముందు చేతులు కట్టుకుని నిలబడ్డాడు సింహాచలం. సింహాచలంతో తన నిర్ణయం ఏంటో ఖచ్చితంగా చెప్పేశాడు వామనరావు. ఐ టెల్ యూ సులోచనతో శేషు పెళ్లి జరగదు, జరగనివ్వను. సింహాచలం మరో కొత్త పాయింట్ అందించాడు. వెల్ సెడ్ సార్, అంచేత తన పెళ్లి తానే చేసుకునే అధికారం అబ్బాయి గారికి ఇచ్చేస్తే మీరు నిశ్చింతగా ఉండొచ్చు సార్. ఆ మాట వినగానే వామనరావుకు మళ్ళా పూలైపోయాడు. మంచం దిగి గాండరించడం మొదలుపెట్టాడు. ఆ మాట మళ్ళా అన్నామంటే పళ్ళు రాలిపోతాయి. టేక్ కేర్, ఐ టెల్ యూ, వాడి పెళ్ళి నేనే చేయాలి, చేస్తాను. ఈ సంబంధం కాకపోతే ఇంకోటి నేను తెచ్చిన సంబంధం వాడు చేసుకోవాలి, గద్ది రూల్ అంటూ వామనరావు టేబుల్ దగ్గరికి నడిచాడు. ఒక తెల్ల కాగితాన్ని చించి ముక్కలు చేశాడు. ఒక్కొక్క ముక్క మీద ఒక్కొక్క పేరు రాస్తున్నాడు. ఏమి రాస్తున్నారో తెలుసుకోవచ్చా సార్? వామనరావు రాస్తూనే గర్వంగా చెప్పాడు, పేర్లు, నా ఫ్రెండ్స్ పేర్లు రాస్తున్నాను. ఏ పేరు దొరికితే ఆ ఇంటికి వెళ్తాను, వాళ్ళ అమ్మాయిని నా కోడలుగా చేసుకుంటాను, అండర్స్టాండ్? అంటూ పేర్లు రాయటం పూర్తి చేసి ఆ కాగిత ముక్కల్ని మడిచి వేస్తున్నాడు. సింహాచలం కామెంట్ చేశాడు, దీన్నే లాటరీ సిస్టమ్ అంటారు సార్, చాలా ఆరోగ్యమైన పద్ధతి. వామనరావు దోసిట్లో కొన్ని చీట్లు ఉన్నాయి, వాటిని గిలకరించి టేబుల్ మీద వేశాడు. నీ చేత్తో ఒకే ఒక చీటీతి అన్నాడు వామనరావు. సింహాచలం ఈ ఓసారి ఆ చీట్లకి నమస్కరించి ఒకే ఒక చీటీ తీశాడు. పేరేమిటో చదువు అన్నాడు వామనరావు. చీటీ ఊడదీసి ముకుందరావు బీఏబిఎల్ అని చదివాడు సింహాచలం. ఇక తరువాయి రోజు ఆ ఇంటి గోడ మీద ముకుందరావు బీఏబిఎల్ అడ్వకేట్ అని రాసింది. ఆ ఇంట్లో ముకుందరావు వామనరావు కూర్చొని ఉన్నారు. కాఫీ ముగిసి కాబోలు ముకుందరావు అంటున్నాడు, సంతానం అంటే పదులు వందలు ఉండాలని రూల్ ఏమైనా ఉందా ఏమిట్రా? నాకు ఒకే ఒక ఆడబిడ్డ. అతని మాటకు వామనరావు బహుముచ్చట పడిపోతూ అతని భుజాన్ని తట్టి అన్నాడు, వెరీ గుడ్, నాకు అంతేరా, ఒకే ఒక్కడు కొడుకు అన్నట్టు. అమ్మాయి వయసు ఎంత? 20 నిండాయి. బేష్, మా అబ్బాయి వయసు 22 అంటూ గోడ మీద ఒక యువతి ఫోటో చూస్తూ అన్నాడు, ఆ పిల్లనా మీ అమ్మాయి? అవునరా. కొంచెం మోడర్న్గా ఉన్నా లక్ష్మీదేవిగా ఉంది. ఇంట్లో ఉందా? లేదురా, లండన్లో ఉంది. లండన్లో ఎవరున్నారా? అడిగాడు వామనరావు. దాని భర్త. దాంతో వామనరావు గొప్ప నీరస పడిపోయాడు. అంచేత నీరసంగానే అన్నాడు, అంటే అమ్మాయికి పెళ్లి కూడా చేసేసావన్నమాట? అవునరా, 3 నెలల క్రితమే పెళ్ళి అయింది. పెళ్లి కాగానే అల్లుడు గారు అమ్మాయిని లండన్ తీసుకెళ్ళిపోయాడు. వామనరావు నిట్టూర్చి అన్నాడు, ఈ వచ్చేదేదో 4-5 నెలల క్రితం రావాల్సింది, లేట్ అయిపోయాను, వస్తారా అంటూ అక్కడి నుంచి లేచాడు. వామన్ స్కూటర్స్లో శేషు గది. శేషు సింహాచలాన్ని అభినందిస్తున్నాడు, సులోచనతో నా పెళ్లి తప్పించావు, జీనియస్ వంటి నువ్వే. పొగడకండి సార్, పనేమిటో చెప్పండి. మా నాన్న చీట్లు లాగుతున్నాడు, మళ్ళీ ఇంకో పిల్ల మా ఇంటికి వచ్చే ప్రమాదం ఉంది. ఆ మాట నిజమే సార్, కానీ ఇప్పుడు వచ్చే పిల్ల మిస్ జయ. అంత మాట వినగానే శేషు బాంబు పడినట్టు లేచి నుంచున్నాడు, అసంభవం అనే స్టైల్లో అరిచాడు. ఈజ్ ఇట్ పాసిబుల్? జయను ప్రేమిస్తున్నాను మిస్టర్. మా నాన్న సిద్ధాంతం ప్రకారం ప్రేమ నిషేధం. నేను ప్రేమించే పిల్ల మా ఇంటి గడప తొక్కకూడదే. ఇలాంటప్పుడే అట్నుంచి నరుకు రమ్మన్నారు. ఇప్పుడు నేను ప్రయోగించబోయే ఫార్ములా నెంబర్ 11. శేషు గబగబా పుస్తకం తెచ్చి ఫార్ములా 11 అని కొనుక్కుంటూ పేజీలు తిప్పుతున్నాడు. అతని ప్రయత్నాన్ని వారిస్తూ అన్నాడు సింహాచలం, ఇప్పుడు వద్దు సార్, తీరుబడిగా చదవండి. అది ఎవరింట్లో ముందు తెలియకపోయినా మనకి ఇబ్బంది లేదు. టేపాయ మీద టేప్ రికార్డు ఉంది, అందులో టేప్ తిరుగుతోంది. ముందు జయ గొంతు వినిపించింది, నువ్వు చెప్పేదంతా వింటుంటే నాకేమిటో భయంగా ఉంది శేషు, మన పెళ్లి జరగదనిపిస్తోంది. జయ తండ్రి ఆందోళనగా వింటున్నాడు. సింహాచలం తనకేమీ పట్టనట్టు తన చేతి వేళ్లు ముడుస్తూ తెరుస్తూ ఆడుకుంటున్నాడు. ఇప్పుడు శేషు గొంతు వినిపిస్తోంది, నాకు అదే అనిపిస్తుంది జయ, మన ప్రేమని పెద్దవాళ్ళు హర్షించరు. మరి ఇక దీనికి పరిష్కారమే లేదా? నన్ను మర్చిపోవటం ఒకటే పరిష్కారం. ఆందోళనగా, శేషు అంత మాటనకు, నిన్ను విడిచి నేను బతకగలనా? పిచ్చి జయ, నేను మాత్రం బతుకుతాననుకున్నావా? వచ్చే శనివారం సాయంత్రం సరిగ్గా 5 గంటలకి చార్మినార్కి, అక్కడి నుంచి దూకి చావాలనుకుంటున్నాను. నేను కూడా నీతోనే వస్తాను, చస్తాను అంది జయ. శనివారం సాయంత్రం సరిగ్గా 5 గంటలకి చార్మినార్ కింద మన ఇద్దరు శవాలు ఉంటాయి. అమర ప్రేమికులమైన వార్త ఆదివారం పేపర్లో హెడ్లైన్లో వస్తుంది. ఏ నిర్ణయానికి తిరుగులేదు. సింహాచలం అక్కడతో టేప్ ఆఫ్ చేసి ఆ రికార్డు తీసుకున్నాడు. జగన్నాథం చాలా ఆందోళనగా అడిగాడు, ఏమిటి గోళ? ప్రేమగోళ. ప్రేమగోళ, మీ అమ్మాయి శేషును ప్రేమించింది,
బజ్జగన్నారం గోడ వైపున నడుస్తూ ఆవేశంగా అంటున్నాడు. అసలు ఈ శేషు ఎవరు, ఏం చేస్తుంటాడు, ఎక్కడుంటాడు, అతను పెద్దవాళ్ళు ఎవరు, వాళ్ళు ఏం చేస్తుంటారు, ఎక్కడుంటారు, అసలు ఇంతగా నువ్వెవరు, ఏం చేస్తుంటావు, ఎక్కడుంటావు అని వెనక్కి తిరిగాడు జగన్నారం సింహాచలం జవాబు కోసం. సింహాచలం అక్కడ లేడు. ఆ దెబ్బతో జగన్నారం కుదేలైపోయాడు. క్షణంపాటి ఏం చేయాలో తోచల. తర్వాత జయా జయా అని పిలుచుకుంటూ మేడెక్కాడు. మేడ మీద తన గదిలో కిటికీ దగ్గర నిలబడి శూన్యంలోకి చూస్తోంది జయ. కంగారుగా గదిలోకి వచ్చిన జగన్నాథం జయ పరిస్థితిని గమనించి అనునయంగా జయా అని పిలిచాడు. జయ ఒలిక్కి పడింది, కళ్ళు తుడుచుకుంది, వెనక్కి తిరిగి తండ్రి వైపు చూసింది. ఏమ్మా ఒంట్లో బాగాలేదా? ఐఎమ్ ఆల్ రైట్ డాడీ, జగన్నాథం పాచిక వేశాడు. చూడు బేబీ, శనివారం సాయంత్రం నా చిన్ననాటి మిత్రుడు వస్తున్నాడు, వాడికి పెసరట్టు ఉప్మా అంటే చాలా ఇష్టం, ఆ రెండు నువ్వు బాగా చేయగలవు కదా, ఆ రోజు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండు. ఏ రోజు డాడీ? శనివారం బేబీ, శనివారం సాయంత్రం, జయ నెట్టూర్చి అంది. సారీ డాడీ, శనివారం సాయంత్రం నాకు చాలా ముఖ్యమైన ప్రోగ్రాం ఉంది. ఆ మాట వినగానే ఆందోళన పడ్డాడు జగన్నాథం. అయినా ఆందోళన దాచుకుని అడిగాడు, ఏమిటమ్మా అంత ముఖ్యమైన ప్రోగ్రాము? బరువుగా చెప్పింది జయ. ముఖ్యమైన ఫ్రెండ్ డాడీ, తను చార్మినార్ చూడలేదట, చార్మినార్ చూపించాలి. ఇంకా భయపడ్డాడు జగన్నాథం. అయినా చాలా ఈజీగా మాట్లాడినట్టు మాట్లాడాడు. అట్లాగేనమ్మా, తప్పకుండా చూపించు, మీతో పాటు నేను మా ఫ్రెండ్ కూడా వస్తాం, మేము కూడా చార్మినార్ చూస్తాం, జయ కటువుగా అన్నట్టు మాట్లాడింది. మీరు రాకూడదు నాన్న, వస్తే ఏమవుతుందమ్మా, ఎంత చక్కగా నలుగురం చార్మినార్ చూసేసి ఇంటికి వచ్చేద్దాం, ఆ తర్వాత నువ్వేమో పెసరట్టు ఉప్మా, జయ అతని మాటలు కడ్డుపడి అంది. సారీ డాడీ, చార్మినార్ నేను మా ఫ్రెండే చూడాలి, మీరెవరు ఇచ్చినా మా ఫ్రెండ్ అప్సెట్ అవ్వచ్చు. ఇంత జరిగాక దాచుకోలేకపోయాడు జగన్నాథం. బాధని ఆందోళనని గాద్గరికంగా వ్యక్తం చేస్తూ అన్నాడు, జయ నాకంతా తెలిసిందమ్మా, తెలిసింది, మీ ఫ్రెండ్ పేరు శేషు. నానా, మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, అందుకు పెద్దవాళ్ళని ఇష్టపడరేమన్న బెంగతో భయంతో ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారు కదూ అని అన్నాడు. జయ రివ్వున పరిగెత్తి మంచం మీద వాలిపోయింది. జగన్నాథం ఆమెను చేరుకుని లాలంగా అంటున్నాడు, నీ ఇష్టాన్ని ఎప్పుడు కాదన్నాను బీబీ, శేషుని పిలు, అతనితో నేను మాట్లాడతాను, వాళ్ళ పెద్దవాళ్ళు ఎన్ని అభ్యంతరాలు చెప్పినా మీ పెళ్లి నేను చేస్తానమ్మా, నేను చేస్తాను అన్నాడు. జయ డాడీ అని తండ్రిని కౌగిలించుకుంది. వామనరావుకున్న ఫ్రెండ్స్లో ఒకనొక ఫ్రెండ్ గారి ఇల్లు అది. ఫ్రెండు వామనరావులు ఇద్దరు కూర్చొని ఉన్నారు. ఫ్రెండ్ అంటున్నాడు, నా పిల్లల గురించి ఏమడుగుతావులేరా, కుచేల సంతానం, ఏడుగురు మగపిల్లలు, ఒక్కరితే ఆడపిల్ల. ఆ స్టేట్మెంట్కి ముచ్చట పడిపోయాడు వామనరావు. అందుకే అన్నాడు, ఓహోహో, ఏడుగురు మగపిల్లల మధ్య ఒకే ఒక ఆడపిల్లంటే ఆ పిల్లదే అదృష్టం. ఐ టెల్ యూ హనుమంతరావు, షీఈస్ వెరీ లక్కీ గర్ల్. ఇంట్లోనే ఉందా, పెళ్లి చేసి విదేశాలకు పంపించేసావా? హనుమంతరావు చాలా కేర్లెస్గా అన్నాడు. అప్పుడే ఏం పెళ్ళిలే, దానికి బోలెట్ టైం ఉంది. అతను ఆ మాట అంటూ ఉండగా నాలుగేళ్ల పాప నోట్లో వేరేసుకుని మరో చేత్తో బాల పుస్తకం పట్టుకుని కొద్దిగా వచ్చి హనుమంతరావు ఒళ్ళో కూర్చుంది. పాపను చూస్తూ ముచ్చట పడుతూ అన్నాడు వామనరావు, గ్లాస్గో బేబీలాగా ముద్దొస్తుందిరా పాప, మీ పెద్ద అబ్బాయి కూతురా? కాదురా, నా కూతురే, ఏడుగురు మగపిల్లల తర్వాత చాలా లేటుగా పుట్టింది. ఆ మాట వినగానే లేచి నిలబడ్డాడు వామనరావు. లేచావేరా, కూర్చో అన్నాడు హనుమంతరావు. నీరసంగా అన్నాడు వామనరావు, వచ్చిన పని అయిపోయింది లేదా, ఎప్పుడో 16 ఏళ్ల తర్వాత రావాల్సింది, చాలా ఎర్లీగా వచ్చేసాను, వస్తానురా. హనుమంతరావుకి ఇది ఏం అర్థం కాల. ఇక అది జగన్నాథం ఇల్లు. జగన్నాథం సోఫాలో కూర్చున్నాడు. అతని ముందు ఎంతో బుద్ధిగా కూర్చున్న శేషు చెప్తున్నాడు వినయంగా, అదండి మా నాన్నగారి సిద్ధాంతం, పెళ్లికి ముందు ప్రేమ నిషేధం, పెళ్ళంటూ చేసుకుంటే తాను తెచ్చిన సంబంధమే చేసుకోవాలి. విచిత్రంగా ఉందే, మరేనండి, జయను ప్రేమించానని తెలిస్తే మా పెళ్లికి నాన్న అంగీకరించడు, తాను తెచ్చిన సంబంధం కూడా కాదు కనుక అస్సలు కాదంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో మేమేం చేయాలండి, ఏం చేయాలి? జగన్నాథం కూడా ఉద్రేకంగానే అన్నాడు, చార్మినార్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలి. ఇప్పుడు సౌమ్యంగా అన్నాడు, చూడు శేషు, మీ నాన్నగారి చేదస్తం పట్టించుకోవద్దు, మీ పెళ్లి మీ నాన్నగారే చేస్తారు, సరేనా? అయ్యయ్యో, అది అసంభవం అండి. జగన్నాథం లేచి నుంచున్నాడు. అతనితో పాటు శేషు కూడా నిలబడ్డాడు. అసంభవాన్ని అతి సులువుగా చేయటమే జగన్నాథం ప్రత్యేకత అన్నట్లు, మీ నాన్నగారి పేరు వామనరావు, వామన్ స్కూటర్స్ ప్రొపరేటర్. ఆ వివరం వినగానే జగన్నాథం నెత్తిన బండబడి నెట్టయింది. క్షణం తర్వాత నిబ్బరంగా అడిగాడు, మీ అమ్మగారి పేరు? శేషు బాధపడుతూ చెప్పాడు, సుభద్ర. నా చిన్నతనంలోనే అమ్మ నాకు దూరం అయింది. జగన్నాథం భారంగా నిట్టూర్చిన గంభీరంగా నవ్వాడు. శేషు, ఎట్టి పరిస్థితిలోనూ మీ పెళ్లి జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఈ పెళ్లి జరగకపోతే ఈ జగన్నాథం కూడా చార్మినార్ ఎక్కే పరిస్థితి వస్తుంది, గుర్తుంచుకో, ఇంకా నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు. శేషు అక్కడి నుంచి కదిలాడు. మరి ఈరోజుకి ఈ సీరియల్ని ముగిద్దామా? మీ అందరికీ ఈ సీరియల్ కూడా బాగా నచ్చిందని విశ్వసిస్తూ మరలా రేపు మాట్లాడదాం.
థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాగే మీ అందరి ఆదర అభిమానాలు నాకు పూర్తిగా ఉంటాయని నా మీద మీరు ఇలాగే మీ సహకారం నాకు పూర్తిగా ఎప్పుడు అందిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ మీ శ్రీనివాస్ థ్యాంక్ యూ